హాయ్ ఫ్రెండ్స్ మ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇవాళ వీడియో వచ్చేసరికి ఓల్డ్ శారీ తోటి మామన్ డాటా డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అయితే చూపిస్తాను కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా ఒకే వీడియోలో చూపిస్తున్నానండి ఈ మామన్ డాటా డ్రెస్ కోసం అయితే మొత్తం నేను ఫైవ్ మీటర్స్ కాటన్ లైనింగ్ అయితే తీసుకున్నాను ఈ కాటన్ లైనింగ్ కూడా నేను మామి యొక్క బాటం పార్ట్కి వచ్చేసరికి త్రీ మీటర్స్కి కొంచెం తక్కువగా ఉండేలాగా తీసుకున్నాను అనమాట అంటే దగ్గర దగ్గర ఒక టూ అండ్ హాఫ్ మీటర్ ఉండేలాగా తీసుకున్నాను అలాగే మామి యొక్క బాడీ పార్ట్కి వచ్చేసరికి ఒక్క మీటర్ లైనింగ్ని కట్ చేశానండి ఒక మీటర్లో మనకి బాడీ పార్ట్ హ్యాండ్స్కి కూడా లైనింగ్ వస్తుంది డాటర్ యొక్క బాటమ్కి కానివ్వండి బాడీకి కానివ్వండి వన్ అండ్ హాఫ్ మీటర్ కాటన్ లైనింగ్ అనమాట కరెక్ట్గా సరిపోతుంది బాడీ కట్ చేసుకున్న తర్వాత మిగిలినదంతా బాటమ్కి యూస్ చేసుకోవచ్చు ఓకే ఓకే అండి ఫస్ట్ మనం శారీ నుంచి క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం మీరు శారీ నుంచి క్లాత్ సరిగ్గా కట్ చేసుకోకపోతే మీకు శారీ వేస్ట్ అయిపోతుంది మీకు డ్రెస్ కూడా ప్రాపర్గా రాదు ఓకే ఫస్ట్ శారీకి పళ్ళు పాటు ఏదైతే ఉంటుందో దానిని మనం సపరేట్ చేసుకుని ఆ మిగిలిన క్లాత్ నుంచి మనం బాటం కోసం తీసుకోవాలన్నమాట ఓకే అలాగే ఇక్కడ పళ్ళు వచ్చేసరికి ఒక్కొక్క ఒక్కొక్కసారి మనకి హాఫ్ మీటర్ పళ్ళు ఉంటుందండి ఒక్కొక్కసారి సెవెంటీ పాయింట్స్ ఒక్కొక్కసారి వన్ మీటర్ పళ్ళు కూడా ఉంటుంది మ్యాక్సిమమ్ మనకి ఒక హాఫ్ మీటర్ మాత్రమే పళ్ళులో ఉంటుంది ఈ పళ్ళు వచ్చేసి మనం డ్రెస్కి బాడీకి యూస్ చేసుకోవచ్చు అనమాట ఫ్రంట్లో మామ్కి డాటర్కి ఇద్దరికి కూడా బాడీ పార్ట్స్ అయితే పళ్ళులో వచ్చేస్తాయి ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ పళ్ళు తీసిన తర్వాత ఆ పక్క నుంచి డాటర్ డ్రెస్ కోసం కట్ చేసుకోవాలి డాటర్ డ్రెస్ కోసం వచ్చేసి ఒకటిన్నర మీటర్ల ఫ్యాబ్రిక్ని అయితే సపరేట్ చేసేయండి ఓకే ఇక్కడ వరకు నాకైతే ఒకటిన్నర మీటర్ల క్లాత్ వచ్చిందండి ఈ ఒకటిన్నరలో మనకి బేబీ యొక్క బాటం పార్ట్ వస్తుంది అలాగే మామ్కి స్లీవ్స్ కూడా వస్తాయనమాట ఈ బిగ్ బార్డర్ ఉంది కదా బిగ్ బార్డర్ ఏమో మనం బేబీ యొక్క బేబీ అంటే డాటర్ అండి డాటర్ యొక్క బాటం పార్ట్కి యూస్ చేసుకోవచ్చు ఈ స్మాల్ బార్డర్ ఏమో మనకి మామ్ యొక్క హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట ఓకే ఇలా కట్ చేసుకోవాలి ఫస్ట్ పళ్ళు తీసిన తర్వాత పళ్ళు పక్క నుంచి వన్ అండ్ హాఫ్ మీటర్ అయితే నేను సపరేట్ చేశానండి ఇప్పుడు మనం మామ్ కోసం ఎంత ఫ్యాబ్రిక్ తీసుకోవాలో చూద్దాం ఓకే ఇప్పుడు మనం ఒకటిన్నర ఇంచ్లో సారీ ఒకటిన్నర మీటర్ల క్లాత్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి శారీ నుంచి ఒక హాఫ్ మీటర్ క్లాత్ని అయితే సపరేట్ చేసేయాలి హాఫ్ మీటరు లేదా ఒక అరవై పాయింట్ల క్లాత్ని ఓకే యాభై పాయింట్లు లేదా అరవై పాయింట్ల క్లాత్నైతే సపరేట్ చేసుకోవాలి అరవై పాయింట్లు అంటే అరవై సెంటీమీటర్లు అండి అరవై ఇంచులు కాదు ఓకే ఇక్కడ నేను వచ్చేసి ఒక ఇరవై రెండు ఇంచుల అయితే కట్ చేస్తున్నాను మీకు ఇంచుల్లో కూడా చెప్పాను ఇది ఎందుకు అని అంటే మనం మామకైనా డాటర్కైనా కూడా ఫ్రంట్ బాడీ పార్ట్కి వచ్చేసరికి పళ్ళుని యూస్ చేసుకుంటాము బ్యాక్ సైడ్ వచ్చేసి ప్లెయిన్ వేసుకోవాలి కాబట్టి ఇలా ఈ అయితే కట్ చేస్తున్నాను అనమాట నేను ఇందులో మనకి మామ్కి డాటర్కి ఇద్దరికి కూడా బ్యాక్ పార్ట్కి అయితే వచ్చేస్తుంది దానికోసం ఒక హాఫ్ మీటర్ అయితే తీసేశాను మిగిలిన క్లాత్ అంతా కూడా మనం కి యూజ్ చేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను ఇది వన్ ఇయర్ బేబీ లేదా వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీ లోపల కాబట్టి నేను వన్ అండ్ హాఫ్ తీసాను అనమాట శారీ నుంచి ఒకవేళ ఇంకొంచెం మీరు త్రీ టు ఫోర్ ఇయర్స్ పిల్లలకి పెడుతున్నట్లయితే టూ మీటర్స్ ఏమో డాటర్కి తీయండి టూ అండ్ హాఫ్ మీటర్ మామ్కి తీయండి మిగిలిన హాఫ్ మీటర్ని బాడీ పార్ట్కి తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఇప్పుడు మిగిలినటువంటి మొత్తం క్లాత్ని అయితే మనం మామ్కి యూస్ చేసుకోవచ్చు మొత్తం అంటే ఎంతో ఏమొచ్చేదండి ఒక త్రీ మీటర్స్ ఒక్కొక్కసారి శారీ కొంచెం చిన్నదైతే త్రీ మీటర్స్ కన్నా ఒక పావు మీటర్ తక్కువగానే ఉంటుంది ఓకే ఇప్పుడు మనం మామ్ డ్రెస్ యొక్క కటింగ్ చూస్తున్నామండి మామ్ డ్రెస్కి ఫస్ట్ మనం బాడీ కట్ చేసుకోవడం కోసం వన్ మీటర్ లైనింగ్ తీసుకున్నానని మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా ఆ వన్ మీటర్ లైనింగ్ని ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకుని తర్వాత డబల్ ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి అలాగే ఈ వన్ మీటర్ లైనింగ్లోనే మనకి బాడీ బాడీ పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ అలాగే స్లీవ్స్ కూడా ఎల్బో స్లీవ్స్ వరకు ఈ వన్ మీటర్ లైనింగ్ అయితే సరిపోతుంది అనమాట ఓకే చూడండి నేను క్లాత్ని ఎలా ఫోల్డ్ చేస్తున్నాను ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా డబల్ ఫోల్డ్ చేయండి మనకి ఎంతవరకు క్లాత్ అంటే మన చెస్ట్ లూజ్ని బట్టి ఎంతవరకు క్లాత్ అవసరం అవుతుందో అంతవరకు ఇలా డబల్ ఫోల్డ్ చేయండి ఓకేనా మిగిలినటువంటి క్లాత్ మనకి స్లీవ్స్కి యూజ్ అవుతుందనమాట స్టార్టింగ్ ఇలా స్ట్రైట్ లైన్ లాగా డ్రా చేసుకోండి అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం ఇక్కడ నుంచి మనం లెంత్ మార్క్ చేసుకోవాలి లెంత్ వచ్చేసరికి మనకి ఫుల్ ఫ్రాక్ యొక్క లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ఇంచెస్ ఓకే ఈ ఫిఫ్టీ వన్ ఇంచెస్ నుండి మనం బాడీ కోసం పద్నాలుగు ఇంచులు ఓకే మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసరికి యాభై ఒక్క ఇంచులు అండి యాభై ఒక్క ఇంచు నుంచి పద్నాలుగు ఇంచులు మైనస్ చేసి మార్క్ చేసుకోవాలి పద్నాలుగు ఇంచులకి మనం స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచు కలుపుకుని పదిహేను ఇంచులు మార్క్ చేసుకోవాలన్నమాట టేప్కి ఇలా పై వైపున మార్క్ చేసుకోవాలి పొడవైతే వచ్చింది కదా ఈ పొడవు మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్ లైన్ ఒకటి డ్రా చేయండి ఓకే ఇప్పుడు మనం నెక్ షోల్డర్ కోసం ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వచ్చేసరికి ఇది నార్మల్ నెక్కేనండి బోట్ నెక్ అట్లా ఏమి కాదు అందుకోసమని నేను ఆరున్నర ఇంచులు పెడుతున్నాను ఓకే మీరు మామూలుగా బ్లౌజ్ ఆరు ఇంచులో షోల్డర్ పెట్టుకుంటున్నారనుకోండి లాంగ్ ఫ్రాక్స్కి వచ్చేసరికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలన్నమాట లాంగ్ ఫ్రాక్స్ అయినా డ్రెస్సెస్కి అయినా కూడా షోల్డర్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి అలాగే ఆమ్ డౌన్ వచ్చేసరికి సెవెన్ ఇంచెస్ అండి మీరు ఒకవేళ పైన షోల్డర్ దగ్గర స్లోపు అంటే ఇలా క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్ తీయక తీయొద్దు అనుకుంటే డౌన్ కోసం ఆరున్నర ఇంచులే పెట్టండి లేదు పైన మనం షోల్డర్ దగ్గర స్లోప్ స్లోప్ తీస్తాము అని అనుకున్నట్లయితే ఏడు ఇంచులు పెట్టుకోండి ఎందుకంటే పైన ఒక హాఫ్ ఇంచు తగ్గుతుంది కాబట్టి ఓకేనా ఆమ్ డౌన్ మార్కింగ్ దగ్గర వచ్చేసరికి మనం చెస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటాం చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఇది ఫార్టీ సైజ్ అండి ఫార్టీ అంటే క్లాత్ మనకి నాలుగు మడతల మీద ఉంది కాబట్టి నాలుగో భాగం టెన్ ఇంచెస్ నలభై ఇంచుల చెస్ట్ రౌండ్ అండి ఎగ్జాక్ట్ ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ స్టిచ్చింగ్ కోసం మన ఇష్టం ఒకటిన్నర లేదా రెండించులో పెట్టుకోవచ్చు ఓకే ఇదే మార్కింగ్ని మీరు కింద వేస్ట్ దగ్గర కూడా మార్క్ చేసుకోవచ్చు అండి లేదు మీరు సపరేట్గా వేస్ట్ లూజ్ మార్క్ చేసుకుంటామంటే అలా అయినా మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను చెస్ట్ లూజ్ ఎంతైతే పెట్టానో వేస్ట్ దగ్గర కూడా అంతే పెడుతున్నాను అనమాట ఎందుకంటే నేను ఇంకా డాట్స్ వేస్తానన్నమాట ఫ్రంట్లో టూ డాట్స్ వస్తాయి బ్యాక్లో టూ డాట్స్ వస్తాయి కాబట్టి మనకు ఆ ఎక్స్ట్రా ఉనింది వేస్ట్ దగ్గర డాట్స్ వేయడం వల్ల కవర్ అయిపోతుంది డ్రెస్ కూడా ఫ్రీగా ఉంటుంది వద్దు మేము డాట్స్ వేసుకోము అన్నట్లయితే మీ వేస్ట్ రౌండ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మీరు ఇక్కడ మార్క్ చేసుకోవచ్చు ఓకేనా బట్ మనకి ఎప్పుడైనా సరే లాంగ్ ఫ్రాక్స్కి బాడీ బ్లాక్ వచ్చేసరికి డాట్స్ వేసుకుంటేనే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుందండి డాట్స్ వేయకపోతే అంత లుక్ బాగోదు ఇప్పుడు ఈ కార్నర్లో ఆమ్ రౌండ్ షేప్ తీయడం కోసం ఒకటిన్నర ఇంచ్ల దగ్గరికి మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసాయండి ఓకే అలాగే సైడ్ అడ్జస్ట్ దగ్గర వచ్చేసరికి హాఫ్ ఇంచు లేదా వన్ ఇంచ్ దగ్గరికి క్రాస్ తీయండి క్రాస్ తీయడం వల్ల లాంగ్ ఫ్రాక్స్కి మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా ఉంటుందనమాట చూడడానికి ఓకే ఇప్పుడు వచ్చేసరికి నేను ఇక్కడ బ్యాక్ లేదా ఫ్రంట్ డాట్స్ వేస్తానని చెప్పాను కదా దానికోసం ఫోల్డింగ్ దగ్గర నుంచి ఒక నాలుగు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి లేదా మీరు షోల్డర్కి స్ట్రైట్గా వేసుకున్న కుట్టేటప్పుడు డైరెక్ట్గా వేసేసుకున్నా సరిపోతుంది మీకు చూపించడం కోసమని నేను ఇక్కడ మార్క్ చేసి చూపిస్తున్నాను అంతే ఓకేనా అలాగే ఈ లైన్ కట్ ఇటు కూడా ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా డాట్ కోసం మార్క్ చేసుకోండి ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదు డైరెక్ట్గా మీరు కుట్టేటప్పుడైనా సరే డాట్ ఆగేసేయచ్చు ఓకే ఇప్పుడు వచ్చేసి నెక్ విడ్త్ షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకుందామండి వచ్చేసి నేను నెక్ విడ్త్ సారీ షోల్డర్ విడ్త్ వచ్చేసరికి మూడున్నర ఇంచులు పెడుతున్నాను మనం మొత్తం ఇందాక షోల్డర్ ఆరున్నర పెట్టుకున్నాం కదా మూడున్నర ఇంచులు షోల్డర్ పోయిందంటే మూడు ఇంచులు నెక్ విడుతుంటుందన్నమాట ఓకే ఇప్పుడు పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసరికి ఐదున్నర లేదా ఆరు ఇంచుల వరకు పెట్టుకోవచ్చండి ఈ సైజు ఫార్టీ సైజు వాళ్ళకి చిన్న సైజు వాళ్ళైతే కొంచెం తగ్గించి పెట్టుకోండి ఓకే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి ఏడు లేదా ఎనిమిది తొమ్మిది పది మన ఇష్టం ఎంత డీప్ కావాలనుకుంటే అంత డీప్ పెట్టుకోవచ్చు ఇక నేనైతే పది ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను అనమాట ఓకే ఈ మార్కింగ్స్ దగ్గరికి ఇలా కలిపేసేయండి కలిపిన తర్వాత మీకు స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ లేకపోతే రౌండ్ మనకి నెక్ కావాలంటే ఆ నెక్ డిజైన్ అనేది డ్రా చేసుకోవచ్చు ఇంతేనండి అలాగే ఈ ఆమ్ రౌండ్ దగ్గర వచ్చేసరికి ఫస్ట్ మనం డ్రా చేసింది బ్యాక్ పార్ట్ ఆమ్ రౌండ్ కదా ఫ్రంట్ పార్ట్ ఆమ్ రౌండ్ వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డ్రా చేసుకోవాలి ఇక్కడ మనం షోల్డర్ కోసం స్లోప్ తీయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేసాం కదా ఈ మార్కింగ్ని నెక్ పాయింట్ దగ్గరికి ఇలా క్రాస్గా కలిపేసేయాలి ఓకే ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా కట్ చేసేద్దాము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ డాట్ పాయింట్స్ దగ్గర అయితే కట్స్ పెట్టేశానండి కుట్టేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అన్నట్టు ఇప్పుడు వీటిని రెండు ఫ్రంట్ బ్యాక్ కూడా ఒకేసారి వచ్చేసాయి కదా మనము నాలుగు మడతల మీద కట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒక పీస్ని అయితే సపరేట్ చేసేస్తున్నానండి ఎందుకంటే ఆమ్ రౌండ్ లోత్ ఏదైతే ఉంది ఆ లోతుని కట్ చేసుకోవడం కోసం మనం అలాగే నాలుగు మడతల మీద కట్ చేసామనుకోండి బ్యాక్ పార్ట్లో కూడా లోతు కట్ అయిపోతుందనమాట కాబట్టి ఒక పీస్ని సపరేట్ చేసుకున్న తర్వాత లోత్ అనేది కట్ చేసుకోవాలి అంటే కొంతమంది బిగినర్స్ కూడా చూస్తూ ఉంటారు కదా అని నేను ప్రతిదీ కూడా డీప్గా చెప్తానండి అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఏది ఎక్కడ తీయాలి అనేది తెలియకపోతే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి ఒకేసారి తీశారనుకోండి బ్యాక్లోను ఫ్రంట్లోను రెండిట్లో కూడా లోత్ కట్ అయిపోతుంది అనమాట ఒకవేళ మీకు కొంచెం విసుగ్గా అనిపిస్తే స్కిప్ చేసుకుని మీకు అవసరమైంది కూడా చూసుకోండి ఓకేనా ఇప్పుడు బ్యాక్ నెక్ డీప్ మనం పదించుల దగ్గర కిందాక మార్క్ చేసాను చూడండి ఆ మార్కింగ్ దగ్గరికి రౌండ్ షేప్ ఇచ్చేసి కట్ చేసేస్తున్నాను అంతే ఓకే లైనింగ్స్ అయితే మనం కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందాక స్టార్టింగ్లో పళ్ళుని కట్ చేసుకున్నాం చూడండి శారీ నుంచి పళ్ళుని సపరేట్ చేసాం కదా ఇందులో మనం మోమ్ కోసం బాడీ యొక్క పార్ట్ని కట్ చేసుకుంటున్నాం అనమాట అది కూడా ఫ్రంట్ పార్ట్ ఓకే మిగిలిన దాంట్లో మనం డాటర్ యొక్క బాడీ బ్లాక్ ఏదైతే ఫ్రంట్ ఉంటుందో అది కూడా వస్తుంది అనమాట ఓకే మనం ఎప్పుడు కూడా ఇలా జరిగి వచ్చినప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా వేసుకుంటే బాగోదండి ఓన్లీ ఫ్రంట్ అయితేనే చూడడానికి లుక్ బాగుంటుందన్నమాట ఓకే ముందు కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ లైనింగ్ ఏదైతే ఉందో అది పెట్టుకుని దాని చుట్టూ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలాగా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది ఇం మళ్ళీ శారీ నుంచి మనం ఒక హాఫ్ మీటర్ విడిగా కట్ చేసాను చూడండి క్లాత్ ఆ క్లాత్లో మనం బాడీ బ్లాక్ వచ్చేసి బ్యాక్ పార్ట్ని కట్ చేస్తాం అనమాట అర్థమైంది కదా ఓకే పళ్ళు నుంచి బా పళ్ళు నుంచి మనము ఫ్రంట్ పార్ట్ తీసుకున్న తర్వాత ప్లెయిన్ క్లాత్ ఏదైతే ఉందో దాని మీద ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని కట్ చేస్తున్నానండి ఓకే అర్థమైంది కదా మీకు చాలా ఈజీ మనం ఏదైతే ఇందాక శారీ నుంచి ఫస్ట్ బేబీ సారీ ఫస్ట్ డాటర్ యొక్క బాటం పార్ట్ కోసం వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ తీసాను చూడండి వన్ అండ్ హాఫ్ మీటర్ తర్వాత ఇంకొక హాఫ్ మీటర్ తీసాము ఆ హాఫ్ మీటర్లో ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాం అనమాట అంతే ఏం లేదు కన్ఫ్యూజ్ ఏమీ లేదు ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి మనము బాడీ బ్లాక్ కట్ చేసుకున్న తర్వాత మిగిలినకంతా లైనింగ్ క్లాత్లో ఈ క్లాత్లో ఇప్పుడు హ్యాండ్స్ వస్తాయన్నమాట హ్యాండ్స్ కోసం క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి మనకి క్లాత్ చంక పీస్ జాయింట్ పడుతుంది అన్నప్పుడు ఒక ఫోల్డింగ్ కొంచెం ఎక్కువ తక్కువగా పెట్టుకుంటే మనకి జాయింట్ అనేది ఒక వైపున చేసుకుంటే సరిపోతుంది రెండు వైపులా చేయకుండా ఓకే ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ రా చేసుకోవాలి ఇప్పుడు ఈ స్లీవ్ వచ్చేసి మనం నార్మల్గా ఎలా అయితే స్లీవ్ కట్ చేసుకుంటామో సేమ్ అంతే ఉంటుందండి చూడండి నేనైతే స్లీవ్ పార్ట్ లైనింగ్ అయితే కట్ చేశాను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎక్కడ కట్ చేస్తున్నామో చూడండి మనం బేబీ కోసం తీసుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ ఉంది కదా ఆ క్లాత్లో మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా బిగ్ బార్డర్ వచ్చేసరికి డాటర్ యొక్క బాటం పార్ట్కి యూజ్ చేస్తాను స్మాల్ బార్డర్ వచ్చేసరికి మామ్ యొక్క హ్యాండ్స్ కోసం యూస్ చేస్తాను అని చెప్పాను కదా దానికోసం ఈ హ్యాండ్స్కి సరిపడినంత క్లాత్ని స్మాల్ బార్డర్ ఉన్న వైపున డబల్ ఫోల్డింగ్ చేసేసి మనం ముందు కట్ చేసుకున్న లైనింగ్ క్లాత్ ఏదైతే ఉంటుందో ఈ లైనింగ్ పీసెస్ని పెట్టేసి కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఈ స్లీవ్ని కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకున్న తర్వాత ఆ స్ట్రైట్గా వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసేయండి అంటే బాటమ్ కోసం మనకు నీట్గా క్లాత్ అనేది స్ట్రైట్గా ఉంటుంది అర్థమైంది కదా ఓకే ఇప్పుడు మనం మామి యొక్క బాటం పార్ట్ యొక్క లైనింగ్ని కట్ చేసుకుంటున్నామండి లైనింగ్ నేను తీసుకున్న త్రీ మీటర్స్ లైనింగ్ని నాలుగు మడతల మీద ఫోల్డ్ పెట్టాను లైనింగ్ మనం ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి ఫ్రాక్ అనేది అంత బాగుంటుందండి ఇప్పుడు ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ ఇంచెస్ కదా ఫిఫ్టీ వన్ ఇంచెస్లో మనం ఆల్రెడీ బాడీ కోసం అయితే ఫోర్టీన్ ఇంచెస్ పెట్టేసుకున్నాము కాబట్టి ఫిఫ్టీ వన్ ఇంచెస్లో ఫోర్టీని మైనస్ చేసేసుకుని వచ్చినటువంటి దానిని మనం బాటమ్ యొక్క లెంత్ పెట్టాలి అంటే ముప్పై ఏడు ఇంచులు లెంత్ పెట్టాలి ముప్పై ఏడు ఇంచులు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోవాలి ఎగ్జాక్ట్గా కానీ ఇది మనం కట్ చేసేది లైనింగ్ క్లాత్ కాబట్టి ముప్పై ఏడు ఇంచులు పెట్టక్కర్లేదండి ఇంచులు లేదా నాలుగు ఇంచులు తగ్గించుకుని లైనింగ్ క్లాత్ పొడవ అనేది మార్క్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు లైనింగ్ క్లాత్ పొడవు వచ్చేసరికి చూడండి ముప్పై నాలుగు ఇంచులు వచ్చింది కాబట్టి ఇంకా ఏమీ కట్ చేయట్లేదు ఈ ముప్పై నాలుగు అలాగే ఉంచేశాను తీసుకున్న మూడు మూడు మీటర్ల వెడల్పు ఎంతైతే ఉంటుందో అంత క్లాత్ని ఉంచేశాను అనమాట ఓకే ఈ క్లాత్ అంతా మనం కూర్చోపెట్టి కుట్టేసుకుని కుట్టేసుకుంటే సరిపోతుంది ఇంక వేరే కటింగ్ ఏమీ చేయాల్సిన పని లేదు ఓకేనా మాక్సిమం ఎవరికి కూడా లైనింగ్ క్లాత్లో అయితే లాంగ్ ఫ్రాక్ కటింగ్ ఏమి ఉండదండి డైరెక్ట్గా ప్లీట్స్ పెట్టేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రిక్లో మాత్రం మనం లెంత్ అనేది పక్కాగా మార్క్ చేసుకోవాలి చూడండి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేయాలో కూడా చెప్తున్నాను ఇక్కడ నేను మనం తీసుకున్న శారీ క్లాత్ ఏదైతే త్రీ మీటర్స్ తీసుకున్నామో ఆ త్రీ మీటర్స్ని కూడా నేను నాలుగైదు మడతల మీద ఫోల్డ్ చేశాను అంతే ఏమీ చేయలేదు ఇప్పుడు మనం పెట్టాలనుకున్న ఈ ముప్పై ఏడు ఇంచులని ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలి ముప్పై ఏడు ఇంచులకి స్టిచ్చింగ్ కోసం కింద అయితే మనం ఏమి ఎక్స్ట్రా వదలక్కర్లేదు ఎందుకంటే బార్డర్ ఉంటుంది కాబట్టి ఫోల్డింగ్ అలా ఏమీ చెయ్యం కాబట్టి ఆ ముప్పై ఏడు ఇంచులకి ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకొని ముప్పై ఎనిమిది ఇంచుల పొడవునైతే మార్క్ చేసుకుని ఇలా నేను కట్ చేశాను అనమాట ఇంత ఇంకా మనం బాటంలో కూడా ఏమీ కట్ చేయక్కర్లేదు ఓకే మామ్ యొక్క డ్రెస్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం డాటర్ యొక్క డ్రెస్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఓకే ఇది వచ్చేసి మనం డాటర్ యొక్క డ్రెస్ కోసం తీసుకున్నటువంటి వన్ అండ్ హాఫ్ మీటర్ లైనింగ్ అనమాట ఈ లైనింగ్ ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మీద ఉంది కదా దానిని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి మనం తీసుకున్న ఒకటిన్నర మీటర్ల ఈ లైనింగ్లో బాడీ బ్లాక్ కోసం కట్ చేసుకున్న తర్వాత మిగిలినటువంటి క్లాత్ ఏదైతే ఉంటుందో ఆ క్లాత్ అంతా మనకి వాటం కోసం యూజ్ అనమాట ఓకే ఫస్ట్ అయితే మీరు ఈ క్లాత్కి చివరన క్రాస్ అది లేకుండా ఉండడం కోసం ఒక స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసి ఇరవై రెండు అండి ఇరవై రెండు ఇంచులలో మన బాడీ బ్లాక్ కోసం ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి అంటే రెడీ అయ్యేసరికి సెవెన్ ఇంచెస్ వస్తుంది అనమాట స్టిచ్చింగ్ కోసం ఒక వన్ ఇంచ్ కలుపుకుని ఎనిమిది ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది ఈ మెజర్మెంట్స్ అన్నీ కూడా మనకి ఒకటిన్నర సంవత్సరం నుంచి రెండున్నర సంవత్సరాల పిల్లల వరకు చక్కగా సెట్ అవుతాయి అనమాట ఈ లైన్ పైన షోల్డర్ విడితే వచ్చేసి నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోండి నెక్ విడితే రెండు ఇంచులు షోల్డర్ విడితే రెండున్నర మొత్తం అలా సెట్ అయిపోతుందన్నమాట ఆమ్ డౌన్ కోసం నాలుగున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేయండి ఓకే ఈ మార్కింగ్ దగ్గర ఇలా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ ఆమ్ డౌన్ పాయింట్ దగ్గరే మనకి చెస్ట్ లూజ్ అనేది మార్క్ చేసుకుంటాం ఇలా లైన్ డ్రా చేసేసుకోండి చెస్ట్ లూజ్ వచ్చేసరికి ఈ పాయింట్ దగ్గర నుంచి మనం చూసుకోవాలన్నమాట చెస్ట్ వచ్చేసరికి ఇరవై ఆరు ఇంచులు అండి క్లాత్ మనకి ఫోల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి ఇరవై ఆరు ఇంచులలో నాలుగో భాగం అంటే ఆరున్నర ఇంచులు ఆరున్నర ఇంచులని క్లాత్ యొక్క ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి ఆమ్ డౌన్ డాట్ని బేస్ చేసుకుంటూ మార్క్ చేయండి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా ఒకటిన్నర లేదా రెండు ఇంచులు కూడా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇవే మార్కింగ్స్నిలా కింది వరకు స్ట్రైట్గా రా చేయండి ఎందుకంటే ఇక్కడ మనం డాట్స్ కుట్టేసరికి మనకు కరెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుందన్నమాట ఈ కార్నర్లో ఆమ్ హోల్ షేప్ కోసం వన్ ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకుని జస్ట్ ఇలా ఒక రౌండ్ షేప్ అయితే ఇచ్చేసేయండి ఇప్పుడు నెక్ డీప్ అండి పైన షోల్డర్ లైన్ దగ్గర నుంచి మూడున్నర ఇంచుల దగ్గరికి ఫ్రంట్ నెక్ మూడు కూడా పెట్టుకోవచ్చు నేనైతే మూడున్నర పెడుతున్నాను బ్యాక్ నెక్ డీప్ వచ్చేసరికి నాలుగు లేదా నాలుగున్నర లేకపోతే బ్యాక్ నెక్ డీప్ కూడా మూడున్నర పెట్టుకోండి ఎలా అయినా పెట్టుకోవచ్చు ఓకే అంతకన్నా డీప్స్ అయితే పట్టొద్దు మళ్ళీ షోల్డర్స్ డ్రాప్ అయిపోతాయి ఇప్పుడు ఇలా నెక్ షేప్ అనేది రౌండ్ షేప్ కావాలంటే రౌండ్ స్క్వేర్ కావాలనుకుంటే స్క్వేర్ డ్రా చేసుకోండి ఇప్పుడైతే మార్క్ చేసుకున్న విధంగా ఈ డాటర్ యొక్క బాడీ పార్ట్స్ని అయితే కట్ చేసేస్తున్నాను ఓకే ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఒకే ఫోల్డింగ్ మీద ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకున్నాం కాబట్టి ఫస్ట్ ఈ లోపల ఉన్నటువంటి ఒక పీస్ని సపరేట్ చేసేయండి ఇక్కడ బ్యాక్ నెక్ డీప్ మార్క్ చేసుకున్నాం కదా ఆ డీప్ని కట్ చేయండి ఈ డాటర్ యొక్క ఈ ఫ్రాక్ వచ్చేసరికి మనము ఆమ్ హోల్ లోతు అవి ఏమీ చేయక్కర్లేదండి చిన్నపిల్లలదే కాబట్టి అలా ఉంచేసినా కూడా ఫ్రీగా ఉంటుంది పిల్లలకి బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అనేది మీరు ఇలా ఒక చిన్నగా ఇట్లా డ్రా చేసుకున్నట్లయితే కుట్టుకునేటప్పుడు కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది ఓకే ఇప్పుడు వచ్చేసి డాటర్ యొక్క బార్డమ్ పార్ట్ని కట్ చేసుకుంటున్నామండి లైనింగ్ క్లాత్ని ఈ ఫ్రాక్ యొక్క ఫుల్ లెంత్ వచ్చేసరికి ఇరవై రెండు ఇంచులని చెప్పుకున్నాం కదా ఇరవై రెండు ఇంచులలో బాడీ కోసం అయితే ఆల్రెడీ మనం ఏడించులు పెట్టేసుకున్నాం కాబట్టి ఈ ఇరవై రెండు ఇంచుల నుంచి ఏడించులని మైనస్ చేసేసుకుని అంటే తీసేసుకుని మిగిలిన ఈ పదిహేను ఇంచులని మనం లైనింగ్ క్లాత్ పైన కట్ చేసుకోవాలి అంటే ఫోల్డ్ చేసుకుంటేసరికి ఎలాగో ఒక టూ ఇంచెస్ తగ్గిపోతుంది కాబట్టి నేను లైనింగ్ ఉంది కదా వేస్ట్ చేయడం ఎందుకన్నట్టు పదిహేను ఇంచులకి ఇంకొక వన్ ఇంచ్ కలిపి పదహారు ఇంచులు పొడవ పెట్టానండి ఓకే మిగతా వేస్ట్ అంతా కూడా కట్ చేసేయండి మనం తీసుకున్న ఈ డాటర్ యొక్క డ్రెస్ కోసం తీసుకున్నటువంటి ఒకటిన్నర మీటర్ల క్లాత్లో బాడీ బ్లాక్ కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ అంతా కూడా పొడవ ఒక్కటి మనకి ఎంత కావాలో చూసుకుని పొడవ పెట్టేసుకుని ఇలా కట్ చేసుకుంటే సరిపోతుందండి కుట్టేటప్పుడు ఇలా ప్లీట్స్ అనేటివి పెట్టుకుంటూ కుడతాము ఓకే ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే మనము బాడీకి ఈ పళ్ళులో వచ్చిన క్లాత్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి డాక్టర్ యొక్క బాడీకి మనం ముందు కట్ చేసుకున్నటువంటి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో లైనింగ్ ఈ పీస్ని తీసుకుని మీకు ఎటు కావాలో చూసుకుని దానిని బట్టి కట్ చేసుకోవాలన్నమాట ప్లేస్ చేసుకుని మీకు ఎటువైపు బాగుంటుంది అనిపిస్తే అటువైపుకి ఓకేనా అంటే డిజైన్ మనకి మొత్తం చూడడానికి పర్ఫెక్ట్గా ఉండేలాగా ఉండాలి ఓకే నేనైతే ఈ బార్డర్ వచ్చేలాగా చూసి పెడుతున్నాను ఇలా పెట్టుకుని దీని చుట్టూ కూడా కట్ చేసుకున్నట్లయితే సరిపోతుంది మనం బ్యాక్ పార్ట్ తీసుకోవడానికి కూడా ఇక్కడ క్లాత్ సరిపోతుంది కానీ ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ వేస్తే బాగోదండి బ్లాక్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ప్లెయిన్ క్లాత్ వేసుకుంటేనే బాగుంటుంది ఓకే ఓకే చూడండి మిగిలిన కటింగ్ కట్ చేసుకున్నప్పుడు మిగిలినటువంటి పీస్ పీస్ మీద ఈ బ్యాక్ పార్ట్ని పెట్టేసి కట్ చేస్తున్నాను అంతే మనకి ఇలాంటి చిన్న చిన్న పీసెస్ ఎక్కువగానే మిగులుతాయండి అంటే మామ్కి కట్ చేసిన బాడీలో కానివ్వండి మామ్కి కట్ చేసాం కదా మనము బ్యాక్ పార్ట్ని ఆ క్లాత్లోనే మనకి ఈ పీస్ కూడా వచ్చేస్తుంది అన్నమాట ఓకేనా ఓకే ఇప్పుడు వచ్చేసి డాటర్ యొక్క మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నామండి బాటమ్ యొక్క మెయిన్ ఫాబ్రిక్ని మనం తీసుకున్నటువంటి ఒకటిన్నర మీటర్ల క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసేసుకోండి ఎన్ని ఫోల్డింగ్స్ అయినా చేసుకోవచ్చు డబల్ ఫోల్డింగే అని ఏం లేదు ఎందుకంటే బార్డర్స్ వైపు అంటే కింది వైపున హెచ్చు తగ్గులు రాకుండా కరెక్ట్గా ఉండేలాగా ప్లేస్ చేసుకోండి ఆ తర్వాతే మీరు లెంత్ అనేది మార్క్ చేసుకోండి ఓకే ఈ క్లాత్లో మనం ఒకవైపున మామ్కి స్లీవ్స్ కట్ చేసుకున్నామండి ఇప్పుడు వచ్చేసి మీకు ఇందాక చెప్పినట్లుగా పదిహేడు ఇంచులు ఏదైతే బాటం పొడవు ఉంటుందో ఆ పదిహేడు ఇంచులకి ఇంకొక వన్ ఇంచు కలుపుకుని కొంచెం ఎక్స్ట్రాగానే తీసుకోండి నష్టమేమీ లేదు పొడవు మార్కింగ్ కోసం అంటే ఇరవై రెండు ఇంచులు మనకు ఫుల్ లెంత్ ఇరవై రెండు ఇంచులో ఆల్రెడీ మనం సెవెన్ ఇంచెస్ బాడీ కోసం పెట్టుకున్నాం కాబట్టి ఈ మిగిలిన పదిహేడు ఇంచులని ఇంకొక వన్ ఇంచ్ లేదా టూ ఇంచెస్ ఎక్స్ట్రాగానే తీసుకుని ఈ బాటం యొక్క లెంత్ మార్క్ చేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుందనమాట ఓకే చూడండి ఇంకా కూడా మనకి ఇలా చిన్న పీస్ ఒకటి మిగిలింది కదా అలాంటి దాంట్లోనైనా సరే బ్యాక్ పార్ట్ని కూడా కట్ చేసుకోవచ్చు బాడీ యొక్క బ్యాక్ పార్ట్ని ఇలా బాటంలో ఈ విధంగా వస్తాయి వస్తాయన్నమాట ఓకే ఇప్పుడు మీకు స్లీవ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నానండి డాటర్స్కి స్లీవ్స్ స్లీవ్లెస్ అయినా బాగానే ఉంటుంది మీకు స్లీవ్స్ కావాలనుకుంటే స్లీవ్స్ కూడా పెట్టచ్చు ఇక్కడ నేనైతే క్యాప్ స్లీవ్ పడదాం అనుకుంటున్నాను ఓకే ఇక్కడ వచ్చేసి నేను స్లీవ్ అయితే కట్ చేశానండి నాలుగించుల పొడవతోటి ఒక చిన్న క్యాప్ స్లీవ్ అనేది కట్ చేశాను అనమాట మీకు చూపించలేదు వీడియో ఇక్కడికే లెంత్ ఎక్కువైపోయింది అన్నట్టు హ్యాండ్ పొడవు నాలుగు ఇంచులు పెట్టాను హ్యాండ్ యొక్క చంక డౌన్ వచ్చేసరికి రెండు ఇంచులు పెట్టేసి హ్యాండ్ యొక్క చంక లూజు ఐదున్నర ఇంచులు పెట్టేసి ఈ విధంగా హ్యాండ్ అయితే కట్ చేశాను అనమాట స్మాల్ హ్యాండ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా ఒక బార్డర్ వచ్చేలాగా సెట్ చేసుకుని కట్ చేశాను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడి వరకు మీకు కటింగ్ అయితే ఈజీగా అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇంకా సింపుల్గా స్టెప్ బై స్టెప్ ఎలాగా కుట్టుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ను కుడుతున్నానండి ఫ్రంట్ పార్ట్ యొక్క ఈ బాడీ పార్ట్ తీసుకుని రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకుని లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేయండి తర్వాత నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేయండి ఇలా నెక్ చుట్టూ ఒక స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా కనిపిస్తుంది కదా ఫ్యాబ్రిక్ అంటే నెక్ మధ్యలో ఉన్నటువంటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఆ ఫ్యాబ్రిక్ అంతా కూడా లైనింగ్ క్లాత్తో సమానంగా కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్ అయినా బ్యాక్ పార్ట్ అయినా ఏదైనా సరే ఇలాగే కుట్టాలి ఓకేనా ఒకవేళ మీరు ఇన్విజిబుల్ పైపింగ్ చేయాలి అని అనుకున్నట్లయితే ఫస్ట్ లైనింగ్ క్లాత్ యొక్క నెక్కి పైపింగ్ని అటాచ్ చేసుకుని ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్కి అటాచ్ చేసుకోవాలి వేస్ట్ క్లాత్ కట్ చేసిన తర్వాత ఇలా కార్నర్స్ దగ్గర రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా దగ్గర దగ్గరగా టక్స్లు ఇవ్వండి అలాగే మీరు లైనింగ్ని అటాచ్ చేసుకునేటప్పుడు పిన్స్ పెట్టుకున్నారనుకోండి క్లాత్ కదలకుండా పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే ఓకే ఇప్పుడు వచ్చేసి ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పక్కకు పెట్టి లైనింగ్ క్లాత్ పైన మాత్రమే స్టిచ్ పడేలాగా నెక్ లైన్ అంతా కూడా ఒక స్టిచ్ చేయండి దీనివల్ల లైనింగ్ క్లాత్ మనకి పైకి కనిపించకుండా నీట్గా ఉంటుంది ఫినిషింగ్ ఓకే ఇలా నెక్ లైన్ అంతా కూడా లైనింగ్ క్లాత్ పైన టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత లైనింగ్ని విధంగా కింది వైపుకి ఫోల్డ్ పెట్టి నెక్ పైన ఒక టాప్ స్టిచ్ వేసేసుకోవాలండి నెక్ చుట్టూ కూడా ఒక టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్స్ మొత్తం అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ని అటాచ్ చేసేసుకోవాలి అలాగే డాట్స్ కూడా కుట్టేసుకోవాలి చూడండి ఇక్కడ వచ్చేసి నేను టాప్ స్టిచ్ వేసేసుకున్నాను టాప్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ సైడ్స్ అంతా కూడా కరెక్ట్గా నీట్గా సర్దుకుని అక్కడక్కడ పిన్స్ పెట్టుకుని ఈ చుట్టూ అంతా కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే లైనింగ్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ అంతా కట్ చేసేసి మనం డాట్ డాట్ కుట్టడం కోసము టక్స్లు ఇచ్చుకున్నాం కదా కట్ చేసినప్పుడు ఆ టక్స్ని బేస్ చేసుకుంటూ డాట్స్ కుట్టండి డాట్స్ పొడవ వచ్చేసి నాలుగున్నర ఇంచులు అలా పెడితే సరిపోతుంది ఓకేనా ఇలానే బ్యాక్ పార్ట్ని కూడా సేమ్ ఇలాగే నెక్కి తిప్పి కుట్టుకుని రెడీ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి నేను ఫ్రంట్ బ్యాక్ కూడా లైనింగ్ని అటాచ్ చేసేసాను నెక్ ఫినిషింగ్ చేశానండి నెక్కి వచ్చేసి పైపింగ్ చేశాను పైపింగ్ వచ్చేసి నార్మల్ పైపింగేది అంటే ముందుగానే పైపింగ్ రెడీ చేసేసుకుని నెక్ ఫినిషింగ్ కుట్టిన తర్వాత జస్ట్ పైపింగ్ని ఆ నెక్ కింద పెట్టి చేశాను చేశానంటే ఇంకేమీ లేదు లైనింగ్ కూడా హ్యాండ్స్కి కూడా లైనింగ్ అయితే తిప్పి కుట్టేసి రెడీ చేశానండి ఇప్పుడు ఈ లైనింగ్కి వచ్చేసి మనం నార్మల్గా బ్లౌజెస్కి ఎలా అయితే లోతు తీసుకుంటామో సేమ్ అలాగే లోతు తీసేసుకుని హ్యాండ్స్ కూడా జాయిన్ చేసేసుకోవడమే ఇవన్నీ మీకు తెలిసినవే కాబట్టి నేను వీడియోలో అయితే చూపించట్లేదండి ఎందుకంటే మీరు లాంగ్ ఫ్రాక్లోకి వచ్చారు అంటే ఆల్రెడీ మీరు బ్లౌజెస్ అన్నీ కుడుతూ ఉంటారు కాబట్టి నేను అంత క్లియర్గా అయితే స్లీవ్స్ అవన్నీ చూపించలేదన్నమాట ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ప్లీటెడ్ ఫ్రాక్ కాబట్టి ప్లీటెడ్ అంటే నడుము దగ్గర కుచ్చులు పడతాం కదా ఆ ఫ్రాక్ కాబట్టి ఒక వైపున సైడ్ జాయింట్ చేస్తున్నానండి ఒకవేళ మీకు రెండు వైపులా సైడ్ జాయింట్ ఉండాలి అంటే బాటమ్కి రెండు వైపులా సైడ్ జాయింట్ ఉండాలి అని అనుకున్నట్లయితే మనం ఏదైతే బాటమ్ పార్ట్ కట్ చేసుకున్నామో దాన్ని టూ పీసెస్గా కట్ చేసుకోండి ఓకే మొత్తం అది ఎంతైతే ఉందో దానిలో సగానికి కట్ చేశారనుకోండి టూ పీసెస్ వస్తాయి ఫ్రంట్కి ఒకటి బ్యాక్ ఒకటి అన్నట్టు ఇక్కడ వచ్చేసి హ్యాండ్ లూజ్ ఐదున్నర ఇంచుల దగ్గరికి మార్క్ చేస్తున్నానండి ఇప్పుడు ఐదున్నర ఇంచులకు ఒక హాఫ్ ఇంచ్ పక్కన ఇంకో మార్క్ చేసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మనం కుట్టాలన్నమాట మీకు రెండు వైపులా ఓపెన్ ఉండాలి సైడ్ నాకు సైడ్ రెండు వైపులా కూడా స్టిచ్ ఉండాలి అని అనుకుంటే మీరు బాటమ్ని రెండు వైపులో కూడా కటింగ్ అనేది చేయొచ్చు అనమాట లేదు నాకు ఒక వైపు జాయింట్ ఉండే చాలు అని అనుకున్నట్లయితే ఇలా ఫస్ట్ ఒక వైపున సైడ్ జాయింట్ అయితే చేసేయండి బాడీ లాక్కి ఓకే ఓకే ఇక్కడ చూడండి నేను ఇప్పుడు ఎగ్జాక్ట్ స్టిచ్ కూడా వేసేసాను అంటే ఇందాక మనం ఏదైతే ఐదున్నర ఇంచుల హ్యాండ్లూస్ పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్ దగ్గర నుంచి ఒకే లెవెల్లో స్టిచ్ చేశాను ఇప్పుడు ఈ రెండు స్టిచ్చెస్కి మధ్యలో ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను అనమాట మన ఫిట్టింగ్కి తగ్గట్టు ముందుగానే బాడీ బ్లాక్కి ఒక్క వైపున సైడ్ జాయింట్ అయితే చేసేసేయాలి ఓకే ఇప్పుడు ఒకవైపున దీనికి సైడ్ జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడైతే మనం బాటమ్ని అటాచ్ చేసుకోవాలన్నమాట ఓకే ఇప్పుడు ఈ రెండో వైపు నుంచి మనం బాటమ్ని అటాచ్ చేసుకున్నాం ఒకవైపున మాత్రమే సైడ్ జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ రెండో వైపు నుంచి బాటమ్ని అటాచ్ చేసుకుంటాం అనమాట బాటమ్ బాటమ్ పీస్ తీసుకోండి బాటమ్ పీస్ తీసుకుని ఫస్ట్ బాటమ్ యొక్క ఒరిజినల్ సైడ్ ఉంటుంది కదా రైట్ సైడ్ కిందికి రాంగ్ సైడ్ పైకి ఉండేలాగా పెట్టుకోండి బాడీ యొక్క రైట్ సైడ్ పైకి రాంగ్ సైడ్ కిందికి ఉండేలాగా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ ని మాత్రమే ప్లీట్స్ పెట్టండి లైనింగ్ క్లాత్ ని సపరేట్ గా ప్లీట్స్ పెట్టుకోవచ్చు ఓకే ఇలా రెండింటిని బాడీ బ్లాక్ అలాగే ఈ బాటం పార్ట్ ని కలిపి ఒకటిన్నర ఇంచు వరకు ప్లెయిన్ గా కుట్టండి అంటే మనకి సైడ్ జాయింట్ వస్తుంది కదా అక్కడ మనకి ప్లీట్స్ ఏం అవసరం ఉండదు నీట్ గా కూడా ఉండదు ప్లీట్స్ పెట్టినట్లయితే కాబట్టి ఒకటిన్నర లేదా రెండు ఇంచుల వరకు ప్లెయిన్ గా కుట్టి అక్కడ నుంచి ప్లీట్స్ పెట్టండి మీకు ప్లీట్స్ వెయిస్ట్ లూజ్ని బట్టి మెజర్మెంట్ వైజ్ ఎలా పెట్టుకోవాలి మన దగ్గర ఉన్న క్లాత్ని కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా పెట్టాలి అనేది బిగ్నర్స్ కోసం నేను ఒక వీడియో చేసి పెట్టున్నానండి మన ఛానల్లో ఉంది నాకు వీలైతే ఆ లింక్ అయితే ఈ వీడియోకి కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ మీకు అది కనిపి ఈ లింక్ నేను ఇవ్వలేకపోతే ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళైనా చెక్ చేయండి ఓకే ఇలా మొత్తం ఒకే లెవెల్లో మనం ఏదైతే బాటం కోసం కట్ చేసుకున్న క్లాత్ ఏదైతే ఉందో ఆ క్లాత్ మూడు మీటర్ల క్లాత్ తీసుకున్నానండి ఇక్కడ నేను ఆ మూడు మీటర్ల క్లాత్ కరెక్ట్గా ఆ బాడీ యొక్క నడుముకి సరిపోయేలాగా కుట్టాలి ఫ్రంట్ బ్యాక్ కూడా మొత్తం వచ్చేస్తుంది అనమాట ఈ పీసే మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఒకేసారి కుట్టగలుగుతారు కానీ లేకపోతే మీకు కరెక్ట్గా అయితే రాదండి ప్లీట్స్ పెట్టడము ఎక్కువ అవ్వడము లేదా తక్కువ అవ్వడం జరుగుతుంది కాబట్టి మీరైతే మెజర్మెంట్ వైజ్ ప్లీట్స్ నడుము లూజ్కి తగ్గట్టు ప్లీట్స్ని ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఖచ్చితంగా చూడండి ఆల్మోస్ట్ నేను ఇవ్వడానికే ట్రై చేస్తాను ఆ వీడియో యొక్క లింక్ ప్రతి వీడియోలో అలా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లేట్ అవుతుంది కాబట్టి ఎడిటింగ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుందండి లెంతీ వీడియోస్ అందుకని నేను మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నాను అనమాట ఇలా మొత్తం ఒకే లెవెల్లో ప్లీట్స్ పెట్టుకునేటప్పుడు ఈ రెండో చివరకు వచ్చేటప్పటికి చూడండి నాకు కరెక్ట్గా క్లాత్ అనేది సరిపోయింది బాడీ బ్లాక్ యొక్క ఎడ్జ్ ఈ ప్లీట్స్ పెట్టే బాటమ్ యొక్క హెడ్జ్ రెండింటిని కరెక్ట్గా పెట్టుకుని ఇలా చివరి వరకు కూడా జాయిన్ చేసుకోవాలన్నమాట ఓకే చూడండి ప్లీట్స్ అన్నీ కూడా ఒకే లెవెల్లో వచ్చేసాయి కదా మీకు కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తే ఆటోమేటిక్గా పెట్టేసుకోగలుగుతారు మెజర్మెంట్ ఏం అవసరం ఉండదు ఓకే ఇప్పుడు ఇదే విధంగా మనం ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ క్లాత్ని పెట్టి కుచ్చులు పెట్టుకుంటూ కుట్టేసేయాలి సేమ్ మనం లైనింగ్ క్లాత్కి ఎలా అయితే కుచ్చు పెట్టామో లైనింగ్ క్లాత్ కూడా అలాగే పెట్టుకుంటూ రావాలన్నమాట ఓకే చూడండి ఇక్కడ నేను లైనింగ్ క్లాత్ కూడా కుచ్చులు పెట్టి రెడీ చేసేసాను ఇప్పుడు మనం సైడ్ జాయింట్ ఎలా చేసుకోవాలో చూద్దాం అలాగే లైనింగ్కి కింది వైపున మీరు ఏమైనా ఫోల్డ్ చేసి కుట్టాలి అని అనుకుంటే ఫోల్డ్ చేసి కుట్టండి మనము బాడీకి ఎప్పుడు కూడా ఈ బాటమ్ని అటాచ్ చేసేటప్పుడు ముందుగా మనం సైడ్ జాయింట్ చేసాం కదా బాడీని ఈ సైడ్ అడ్జ్ని ఇలా ఫోల్డ్ చేసి కుట్టాలండి మీరు స్ట్రైట్గా పెట్టుకుడితే నీట్గా రాదు ఓకే ఇప్పుడు వచ్చేసి మనం రెండో వైపున కూడా సైడ్ జాయిన్ చేసుకుంటున్నామండి ఈ రెండో వైపును కూడా సైడ్ జాయిన్ చేసేసామనుకోండి మనకి మామ్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది సేమ్ డాటర్ డ్రెస్ కూడా ఇదే మెథడ్ అనమాట మనం బాడీని ఎలాగైతే మామిది కుట్టామో డాటర్ది కూడా అలాగే బాటమ్ని అటాచ్ చేయడం కానీ అలాగే బాడీకి డాట్స్ వేయడం కానీ అన్నీ కూడా మాముదె ఎలా కుట్టామో డాటర్ది కూడా అలాగే కుట్టాలి కాకపోతే ఏంటంటే సైజ్ చిన్నది కాబట్టి చిన్న చిన్నగా వస్తాయి అన్నమాట పార్ట్స్ అన్నీ కూడా అంతే దానికి మించి ఇంకేం ఉండదు సేమ్ క స్టిచ్చింగ్ మెథడ్ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి నేను మీకు ఓన్లీ మామూలు మాత్రమే స్టిచ్చింగ్ చూపిస్తున్నాను డాటర్ది అయితే స్టిచ్చింగ్ చూపించట్లేదు అనమాట అంటే ఏదైనా డిఫరెంట్ మోడల్ ఏదన్నా అయితే చూపించి ఉండేదాన్ని సేమ్ మోడలే కాబట్టి నేను ఇంకా మీకు చూపించట్లేదండి ఓన్లీ జస్ట్ మామూలు మాత్రమే చూపిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి వీడియో యూస్ అవుతుంది అనుకున్న వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి అలాగే మీరు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనుకుంటున్నారు అనేది కూడా తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి ఇప్పుడు చూసారా మీరు ఈ సైడ్ జాయింట్ చేసేటప్పుడు పైన నడుము భాగంకి కింది వైపుకి వచ్చిన తర్వాత బాటం పార్ట్కి వచ్చిన తర్వాత పాదాన్ని పైకి పట్టేసి లైనింగ్ క్లాత్ ఉంది కదా కింది వైపు క్లాత్ పై వైపు క్లాత్ని పక్కకు పెట్టేసేయండి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ని మాత్రమే స్టిచ్ చేసుకుంటూ రండి ఖచ్చితంగా ఇలాగే చేయాలి మొత్తం ఫోర్ లేయర్స్ కలిపి స్టిచ్చింగ్ చేయకూడదు అలా చేస్తే వేసుకున్నప్పుడు ఫినిషింగ్ బాగోదనమాట ఏ దేనికి అదే స్టిచ్ చేసుకోవాలి ఓకే ఇలా అడ్జస్ట్ని సమానంగా పట్టుకుని చివరి వరకు కుట్టుకుంటూ రావాలి ఈ చివరన ఎడ్జెస్ని సమానంగా పట్టుకుని చివరను గట్టిగా రఫ్ చేయండి వేయాలనుకుంటే సేమ్ ఇదే స్టిచ్ మీద డబల్ స్టిచ్ వేసుకోవచ్చు ఇప్పుడు హ్యాండ్ యొక్క ఎగ్జాక్ట్ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్ ఫిట్టింగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ మీ మీకు ఎవరికైనా కస్టమైజేషన్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందండి అంటే మీరు మెటీరియల్స్ పంపించినా కూడా మనం స్టిచ్ చేసి పంపిస్తాము లేదా మమ్మల్ని మెటీరియల్ తీసుకుని స్టిచ్ చేయమన్నా కూడా మీకు నచ్చిన ఫ్యాబ్రిక్స్ ఏమైనా పిక్స్ పెడితే తీసుకుని మేము డిజైన్ చేస్తామండి అలాగే మా దగ్గర కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి నేను అప్పుడప్పుడు మీకు కొన్ని ఫొటోస్ అనేటివి షేర్ చేస్తూ ఉంటాను ఒకవేళ ఇట్లా మీకు వాటిలో ఏమైనా నచ్చినట్లయితే అక్క మాకు ఇది డిజైన్ చేసి పంపిస్తారని మీరు మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను లాంగ్ ఫ్రాక్స్ కానీ ఏదైనా బ్లౌజెస్ కానీ ఏవైనా మీకు నచ్చినవి మీకు ఇలా కావాలంటే అలా చేసిస్తాం అన్నమాట అలాగే ఫ్రెండ్స్ లైనింగ్ ఫ్యాబ్రిక్ని కూడా సైడ్ జాయింట్ చేసేసాను రెండిటికి మధ్యలో ఇంకొక స్టిచ్ ఓకే ఫ్రెండ్స్ ఈ మామన్ డాటర్ డ్రెస్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిందండి ఇది వచ్చేసి డాటర్ దాట చూసారా ఎంత క్యూట్గా ఉందో కదా మామది కూడా కుట్టేశానండి నేను డాటర్ది కూడా కుట్టేశాను మీకు ఓన్లీ మామది మాత్రమే చూపించాను ఓకే చూడండి డాక్టర్కి వచ్చేసరికి నేను రెండు వైపులా సైడ్ జాయిన్ చేశాను అనమాట ఎందుకంటే పిల్లలు పెరిగే పిల్లలు కాబట్టి ఎప్పుడైనా లూజ్ చేసుకోవాలనుకుంటే రెండు వైపులా స్టిచ్ అనేది విప్పొచ్చు పెద్దవాళ్ళు అనుకోండి అంతగా ఏమీ లావ్ అవ్వరు కాబట్టి వాళ్ళు ఒక ఒక సైజులోనే ఉంటారు కాబట్టి ఒక వైపున ముందు బాడీకి జాయిన్ చేసుకుని సింగిల్ పీస్తో బాటమ్ జాయిన్ చేసుకోవచ్చు కానీ పిల్లలకైతే ఇలా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ సపరేట్గా బాటమ్ని జాయింట్ చేసుకోండి మీరు ఎప్పుడైనా కుట్టి విప్పుకోవాలన్నా ఈజీగా ఉంటుంది ఓకే ఫైనల్గా మామన్ డాటర్ డ్రెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్